బిగ్ బాస్ హౌస్ లోకి చివరి 20వ కంటెస్టెంట్ గా ప్రముఖ సింగర్ రేవంత్ ఎంట్రీ ఇచ్చారు. సింగర్ గా ఎంతగానో పేరు సంపాదించుకున్న రేవంత్ పలు టీవీలో ప్రసారమయ్యే సింగింగ్ రియాలిటీ షోల్లో మెంటర్ గా చాలా స్పెషల్ సింగింగ్ షోస్ లో సింగర్ గా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. బాహుబలి సినిమాలో మనోహరి పాటతో దుమ్ము దులిపేశాడు రేవంత్. ఇటీవలే ఆచార్య, మాస్ట్రో, చావు కబురు చల్లగా వంటి సినిమాల్లో మంచి పాటలు పాడారు. శ్రీకాకుళంలో పుట్టిన 32 ఏళ్ల రేవంత్ శర్మ ఏటీవీలో ప్రసారమైన సప్తస్వరాలు పాటల షోలో పాల్గొన్నారు. సూపర్ సింగర్ 5, సూపర్ సింగర్ 7 పాటల పోటీల్లో రన్నరప్ గా నిలిచాడు. సోనీ టీవీ దేశ స్థాయిలో నిర్వహించే ఇండియన్ ఐడల్ 9 టైటిల్ ని గెలుచుకున్నారు. దీంతో సింగర్ గా అతని పేరు దేశంలో మార్మోగిపోయింది. రాక్ స్టార్, స్పైస్ సింగర్, సూపర్ స్టార్ ఆఫ్ ద సౌత్ వంటి అవార్డులు కూడా గెలుచుకున్నాడు. బాహుబలి సినిమాలో అతను పాడిన మనోహరి పాటకు ఐఫా ఉత్సవ అవార్డుకు, స్టార్ మా మ్యూజిక్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఇప్పటి వరకు సుమారు 200 వరకు పాటలు పాడారు. సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ రేవంత్ కు మొదటిసారిగా 2008లో మహాయజ్ఞం సినిమాలో జలక్ దిక్లాజ పాటతో అవకాశం ఇచ్చారు. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో కూడా 2 పాటలు పాడారు రేవంత్. అర్జున్ రెడ్డి సినిమాలో పాడిన పాటకు 2018లో సౌత్ ఫిలిం ఫెయిర్ అవార్డుకు నామినేట్ కాగా సంతోషం ఫిలిం అవార్డును గెలుచుకున్నారు. జీ తెలుగు టీవీలో ప్రసారమవుతున్న రాధమ్మ కూతురు సీరియల్కు టైటిల్ సాంగ్ ట్రాక్ ని కూడా రేవంత్ కంపోజ్ చేశాడు. 2021 జీ టీవీలో ప్రసారమైన సింగింగ్ షో సారీగమ్మప్ప షోకు జ్యూరీ మెంబర్ గాను, 2022లో మెంటర్ గాను వ్యవహరించారు. మరి తన పాటలతో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ని, ఇటు ప్రేక్షకుల్ని రేవంత్ ఎలా అలరిస్తారో వేచి చూడాలి మరి. Please subscribe to Yup Entertainment. For more details, please watch Yup channel. For more updates, please subscribe Yup Entertainments. Please subscribe Yup Entertainments.